అప్పు తీరుపుకుంటానని వంద రూపాయలు అప్పటి కోరి బిడ్డ నాదు అవ్వా నువ్వు ఎడబోతుంది నాయనా నువ్వేలోకి వెళ్ళిపోతుంది బాపు అని ఆ బిడ్డ వంద రూపాయలు అప్పటి కోరి తలుపుతాలా వరక జరిగే పండుగ మన్నాల వారి ఇళ్ళల్లో
రాజమ్మ ప్రాణం వెళ్ళిపోవంగ ఎవలాది కచ్చనమ్మ రాజమ్మ ప్రాణం పోవంగ ఎవలాది మీరు అత్తగారి ఇళ్ళకి పోతారా బిడ్డు
నా పోటీలో కాడికి వచ్చి అమ్మాయిగా నీ బాగి తీరింది ఏమో. మేము అత్తగారి ఇంటికి పోతానా అమ్మా, నువ్వు ఇప్పుడు ఉంటే మా వెనుక పడచ్చు, బస్సు దాకే సాగదు, నువ్వు రామే అమ్మో అని నా పోటీ కాడికి వచ్చి కన్నీళ్ళు తీస్తారా బిడ్డ. మీరు అత్తగారు ఇల్లల్లాగారు ఇల్లల్లాంగనో పొలం కొయ్యంగనో బిడ్డు, మీకు అవ్వాలి కత్త అయ్యాది కచ్చిన్నాడు బిడ్డ. ఇల్లల్లా బిడ్డు చిలకల్లా బిడ్డ కర్ర కర్రకైనా అటువంటి కన్నీళ్ళు 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 తీస్తారా అవ్వ నాది వేసుకుంటా అయ్య నాది వేసుకుంటా అయ్యో బిడ్డల్లారా అయ్యో బిడ్డల్లారా అయ్యో కొడుకుల్లారా అయ్యో కొడుకుల్లారా నా బిడ్డలు కొడుక నా బిడ్డలు కొడుక నా బిడ్డలు ఏ పండుగ వచ్చినా ఏ పాప వచ్చినా కొడుకు అమ్మా అవ్వ లేకున్నా నాయన లేకున్నా తోడ పుట్టి రోజులు అన్నదమ్ములు ఉండరా అమ్మగారు ఇల్లని ఆశపడతారు కొడుక మీ ఇంట్లో పొన్నా బిడ్డలు అత్తే కొడుకు దూరం కొట్ట కుర్రి చూసరయ్యా కుర్రి అక్క ఎల్ల చరాని నా అక్క ఎల్ల చిరాని మీరు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కురుచుండ పీటేసి నా బిడ్డల కష్టం అడుగుర్రి కొడుకు నా బిడ్డల సుఖం అడుగుర్రి నా బిడ్డల బాధలు అడుగుర్రి కోడన్నారా. మీరు మాట్లాడపోతే మా అవ్వయ్య లేకున్నందుకు మా వదిన వాళ్ళు మాట్లాడతలేరు నా బిడ్డలు కొంగు మొక్కలు పెట్టి మమ్మల్ని అది వేసుకుంటే నా బిడ్డలు ఏడుతారు అవ్వా. మీరు తినేది వెటూరి తాగేది ఒయ్యి నా బిడ్డలు పైన మనవరాళ్ళ ప్రేమకు మోసుకోతా పోని ఇద్దరు కొడుకులు ఉండే పడికే అగికుండ వట్టి ధర్మంగా దానం వేసుకున్నారు, ఇద్దరు బిడ్డలు ఉండే పడికే కలవ్వ వేషవ్వ అవ్వా అవ్వా అని ఎదమీన వాడి కన్నీళ్ళు ఇస్తే ఆ బిడ్డల కన్నీళ్ళు తల్లి ఎదమీన పడితే సరిపోయిన రాజవ్వ సీవి సగ్గంగా సరిగ్గా ముచ్చరా. ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ద్వారా నీ నల్ల గుసలేసినట్టుగా ఒక్కొక్క మాట ఎప్పుదండి కింది గడ్డోలు కుమిలిపాయగా అరే రే రే కొడుకుల కింది గడ్డోలు కుమిలిపాయనమ్మా ఉండల్లో ఉండే ఆడదానికి తోడు తెచ్చేదా తవ్వడు తెచ్చేదా పది తెచ్చేదా ఇది తెచ్చేదా తెచ్చదింటే సత్యం ఉండబోతుందని కొడుకు ఆడిదాని కడుపులకి ఇన్ని బాధలు ఉన్నాయని నాకు తెలియపాయని బామా ఇన్ని రోజులు బతికినా కోటి విద్యలు చేసినా కూటి కొరికే ఎన్నాళ్ళు బతికినా కాటి కొరికే ఎత్తుకుపోటానికి కొడుకున్నాడు కానీ ఏ చుట్టానికి బిడ్డ లేదంటిరా నొన్న సావు అనాది సావు అంటివా నచ్చింది రాంటి కూడా
అవతల వారై అంటారు, కోడి దచ్చిందిరా అంటే పెంట వీణ వారై అంటారు, మొగోళ్ళ దుఃఖము మోకాళ్ళ మంచి ఆడి వీళ్ళ దుఃఖము కుతుకల మంచి ఉన్నారు. పది మంది కొడుకులున్నా తల్లిదండ్రి గర్భాన్ని కుడితే అవ్వదచ్చిపోయినా ఏదొచ్చిపోయినా అడగడు అడగడు కూసుకొని కట్టె పుల్ల చేత పట్టిన గీతలు గీతరు కాళ్ళ తలకాయ విడ తరి కానీ అవ్వాకి నాడు గీసీరకున్నావు గానాడు కాసం ఎంచిన ఉప్పు తోటి 9 పంపినవు, పప్పు తోటి 10 పంపినవు. గట్టి సాగదు ఆడి వీళ్ళలు ఎడితే మళ్ళీ కూడా వచ్చిన లోకం అందరూ సంతానమిచ్చే భగవంతుడు ఒక్క కొడుకు నిచ్చిండి కానీ బిడ్డని ఎంగ నువ్వు అంటే ఏ జన్మన ఏ పాప పడి అంటే ఏ జన్మకు మనకు సంతాన పరం లేకపోయానా, మనం కొట్టు వాళ్ళం కాదమ్మ మన కొడుకు గోవిందరాదు పచ్చిన్నాడు దానం చేస్తుంది మన కోడలు సువర్ణ లేని మన కడపడ పుట్టిన బిడ్డలు చూసుకుందామమ్మా.